విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ ఘటనపై సిపిఐ నారాయణ స్పందించారు ఈ ఘటనకు కారణమైన సంస్థ అనుమతులను వెంటనే రద్దు చేయాలని యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కూడా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు దేశంలో పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు కరోనా నేపథ్యంలో రేషన్ కార్డులు ఉన్నా లేకున్నా ప్రతి వ్యక్తికి పదివేల నగదు ఇరవై కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ గ్యాస్ లీకేజ్ వల్ల దాదాపు రెండు వందల మంది చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడ పడిపోయారు సావబోతుకుల మధ్య ఉన్నారు ఫ్యాక్టరీ లోపల ఎంతమంది చనిపోయారు వరకు అది గ్యాస్ లీకేజ్ జరిగింది ఇలాంటి లాక్డౌన్ సందర్భ సందర్భంగా కరోనా విషయం ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అట్లాగనే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ఇవ్వాలనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం